ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం మొట్టమొదటి టాపిక్ అండ్ ఎపిసోడ్ నంబర్ 1 అన్నమాట. ఇది ద్వారాలకు సంబంధించిన పూర్తి సమాచారం. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ధ్రువ శాల అనొచ్చు, గృహము అనొచ్చు. వీడియోస్ మొత్తంలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, శాల చెప్పినా ఒకటే, గృహము చెప్పినా ఒకటే. ధ్రువ శాల లేదా ధ్రువ గృహము ఏదైనా సరే. సో ఈరోజు ఈ ధ్రువ గృహం గురించి మనం నేర్చుకుందాం. ధ్రువశాల అన్నప్పుడు ఏంటంటే, అసలు ఇది ఎట్లా ఉంటుంది ముందు మీకు తెలియాలి. తూర్పు పడమర తూర్పు, దక్షిణం పడమర, ఉత్తరం, నాలుగు వైపులా టోటల్ గోడలు ఏర్పాటు చేసేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత మరి నాలుగు వైపుల గోడలుంటే మరి ఎట్లా వెళ్తారు? అయితే ఈ ధ్రువశాల అసలు ఎవరి కోసం ముందు తెలుసుకోండి. ధ్రువశాల అనేది ఇది స్పెషల్లీ వ్యవసాయదారులు. అర్థమైందండి? ఇది వ్యవసాయదారులకు మాత్రమే ఈ ఇల్లు పనిచేస్తుంది. సార్, వ్యవసాయదారులకు మరి ఎక్కడ ద్వారం లేదు, ఎట్లా పనిచేస్తుంది? సో దీని రహస్యమే నేను చెప్తానండి మీకు. అయితే ఇక్కడ చూడండి, ధ్రువ గృహము అనేది మళ్ళీ వ్యవసాయదారులకు మాత్రమే పనికొచ్చేదంటే వీళ్ళు నివసించడం కోసం కాదు, ఇందులో స్టోరేజ్ చేసుకోవడం కోసం. ఈ స్టోరేజ్లో ధాన్యం కావచ్చు, కందులు కావచ్చు, ఇంకా ఏవైనా సరే. ఈ స్టోరేజ్ ఏవైతే వీళ్ళ పంట పొలాలకు సంబంధించి ఉంటాయో ఇవి దీంట్లో స్టోర్ చేస్తారు. సో ఈ స్టోర్ చేసినప్పుడు మరి ఎట్లా వేస్తారు, ఎట్లా తీస్తారు? సో ఇక్కడ చూడండి, ఈ ఇంటికి సంబంధించి సెంటర్ పాయింట్లో పైన మనము ఎన్ని రోజుల నుంచి ఏవైతే బ్రహ్మస్థానము అని మాట్లాడామో, ఈ బ్రహ్మస్థానంలో ఒక హోల్ ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. ఒక హోల్ మాదిరి దాన్ని ఏర్పాటు చేసి ఈ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి ఇక్కడి నుండి క్లోజింగ్ ఓపెన్ చేసుకుంటారు. అయితే మరి ఇందులో వేసిన ధాన్యం కానీ ఇంకేదైనా అవన్నీ ఎట్లా మళ్ళీ తీస్తారు? అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇందు లోపల నుంచి లోపల మొత్తం వేసేస్తారు. మళ్ళీ దీన్ని తీయడం కోసము బయట ఎక్కడ కూడా ద్వారాలు ఏర్పాటు చేయరు. ఇక్కడ తూర్పులో, పడమరలో, దక్షిణంలో, ఉత్తరంలో చిన్న చిన్న కిటికీలు ఏర్పాటు చేస్తారు. అవి కిందికి ఉంటాయి. కిటికీ ఓపెన్ చేసిన వెంటనే ఆ ధాన్యమంతా బయటికి వచ్చేస్తుంది. అవన్నీ కూడా వీళ్ళు మొత్తం నింపేసుకుంటారు. సో ఇది అన్నమాట దీని యొక్క ప్రాసెస్. సో ఎప్పుడైతే ఈ బ్రహ్మస్థానం అనేది ఓపెన్ చేసి వీళ్ళు ఈ ధాన్యాన్ని పెడుతున్నారో, ఈ బ్రహ్మస్థానం నుంచి ఏదైతే ఎనర్జీ రావాలో ఆ ఎనర్జీ మొత్తం ఈ ఇంట్లోకి వచ్చి, అంటే ఈ రూమ్ మొత్తంలోకి వచ్చి ఇది అత్యంత శక్తివంతంగా మారి ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవసాయదారుల కోసం ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది. మీకు అర్థమైందా? ఎవరైనా సరే వ్యవసాయదారులు వాళ్ళ ధాన్యాన్ని ఏర్పాటు చేసి ఎక్కడన్నా స్టోరేజ్ చేయాలి అంటే గనక, ఇక్కడ చూడండి, ఇట్లా ఏర్పాటు చేసి పెడితే ఇది నంబర్ 1. అర్థమైందా అండి? సో ద్వారాలకు సంబంధించిన మొట్టమొదటి సూత్రం, మొట్టమొదటి ఎపిసోడ్ ధ్రువ గృహము. చాలామంది వ్యవసాయదారులు నాకు కాంటాక్ట్ చేశారు, సార్ మేము మళ్ళీ స్టోరేజ్ ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, మేము బయట అవుట్ హౌస్లో చిన్నగా ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం, సో ఇంటి లోపల పెట్టుకోవచ్చా, బయట పెట్టుకోవచ్చా, ఎక్కడన్నా పెట్టుకోవచ్చా? సో ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో మీరు ఒక నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి. డబ్బులు సంపాదన మాత్రమే కాదండి, మంచి పొజిషన్ వెళ్ళాలంటే పేరు ప్రతిష్టలు కావచ్చు, ఇతరితర చాలా ఉంటాయి, డబ్బు మాత్రమే శాశ్వతం కాదు. సో ఇట్లాంటి గృహాన్ని మీరు నిర్మించుకున్నట్లయితే ఇది మీకు నంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో మనం ధ్రువ గృహము లేదా ధ్రువశాల గురించి తెలుసుకున్నాం కదా. సో తర్వాత ఎపిసోడ్లో
మరొక ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు రాసుకొని పెట్టుకోండి, 100% మీకు ఇదంతా లైఫ్ టైం ఉపయోగపడుతుందండి. రైతులైతే ప్రధానం. మీరు ఎవరన్నా ఈ వీడియో చూస్తే ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, ఈ విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పండి. ఓకేనండి, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.